అల్లంల్లా వసలాతు వస్లాం అలా రసూల్లా గల్ఫ్ బాబాయి వీక్షకులందరికీ నా ఇస్లామి అభివాదం అస్సలం లేకుంహతుల్లాహి వేటిమనాంశం కుర్ ఆన్ గ్రంథ రాజా రాజసం రమదాను మాసం కుర్న్ అవతరించిన మాసం ఖురాన్ ఆన్ సత్య అసత్యాల మధ్య గీటురాయి కుర్ దైవ అంతిమ గ్రంథం ఖురాన్ దివ్య దివ్యజ్యోతి ఖురాన్ ఆన్ మార్గదర్శి ఖురాన్ ఆన్ న్యాయాన్ని స్థాపించే గ్రంథం ఇలాంటి మహిమాన్వితమైన గ్రంథం అవతరించిన మాసం మాసం అల్లాహ సుహానహతాల ఇన్ అన్ నాహు ఫీ లైలతుల్ ఖదర్ కురాను గ్రంథాన్ని లైలతుల్ కదర్ ఘనమైన రేయిలో అవతరింపజేశాడు అని సెలవియ్యడమే కాకుండా తెలియజేసిన మరో మాట ఏమిటంటే ఆ రేయికి ఆ రే రాత్రికి ఆ పాటి విశిష్టత ఎందుకు లభించింది అంటే ఆ రాత్రిన కొర గ్రంథం అవతరించింది కనుక కాబట్టి కొర గ్రంథం సమస్త మానవాళి కోసం సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ సుభానహతాల అంతిమంగా అవతరింపజేసిన యొక్క గ్రంథం కాబట్టి ఈరోజు మనం కురాను గ్రంథానికి సంబంధించిన దాని రాజసానికి సంబంధించిన కొన్ని విషయాల్ని ఇన్షా చర్చించుకుందాం చర్చించుకుందాం మిత్రులారా కురాన్ దైవ గ్రంథం మానవ రచన కాదు కనుక అల్లాసుహుతాల కుర్ ఆన్లో స్వతహాగా సెలవిస్తున్న మాట ఏమిటంటే ఒకవేళ ఈ గ్రంథం సర్వలోక సృష్టికరితైన అల్లాహ సుభానహతాల తరపు నుంచి కాకుండా మానవ రచన అయి ఉన్నట్లయితే ఇందులో ఎన్నో విభిన్న యొక్క అభిప్రాయాలు మీకు కనబడేవి కాబట్టి సందేహం ఉన్నవారు ఖురాను గ్రంథాన్ని తీసుకెళ్ళి చదవాలి ఒకవేళ వారికి ఏదైనా సందేహం వచ్చినట్లయితే వారి ఆ సందేహాన్ని నివృత్తి చేసుకోవాలి అని పిలుపు ఇచ్చే ఏకైక గ్రంథం కుర్ ఆన్ కుర్ ఆన్ రెండవ ప్రత్యేకత ఏమిటంటే ఖుర్ ఆన్ ప్రారంభంలో సురతుల్ ఫాతెహ ఉంటుంది సురతుల్ ఫాతెహ తర్వాత రెండవ అధ్యాయం ఏదైతే ఉందో సురతుల్ బక్ర అందులో ప్రారంభ పలుకులు ఇలా ఉంటాయి అలిఫ్ జాలికల్ కితాబుల్ అరోయి బఫీ ఈ గ్రంథం దైవ గ్రంథం అన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు కనుక మానవాళికి కురాన్ విసిరే ఛాలెంజ్ ఏమిటంటే కుల్ ఇన్ కుంతుం ఫీ రైబి మిమ్మా నజల్ అల అబ్దిన ఫు బి సూరతి మిథ్లి వద్ ఊషు హద అకు మిందు ఇన్ కుంతుం సాదికి ఫ ఇల్లం తఫ్ అలు వలంత ఫాలు ఫత్ తకున్నారల్లతి వకూదు హన్నాసు వల్ హిజార వాయిద్ద తెలి కాఫిరీ మా దాసుని మీద మేము అవతరింపజేసిన ఈ గ్రంథం దైవ గ్రంథం కాదు అన్న సందేహం కనుక మీకు ఉన్నట్లయితే ఈ గ్రంథంలోని ఈ గ్రంథం లాంటి కాదు ఈ గ్రంథంలోని ఒక చిన్నపాటి అధ్యాయాన్ని సూరాను మీరు లిఖించికి తీసుకురండి ఒక అల్లాహ్ను వదిలేసి ప్రపంచంలో ఎవరి సహాయం కావాలన్నా మీరు తీసుకోండి ఈ పని మీరు చేసి చూపించండి మీరు చేసి చూపించకపోతే ప్రళయం వరకు మీరు చేసి చూపించలేరు అని కూడా తీర్పు కురాన్ ఇచ్చేసింది కనుక ఎన్నో దశల్లో ఈ ప్రయత్నాలు జరిగాయి ప్రస్తుతం కూడా ఈ ప్రయత్నం అనేది చాలా పెద్ద స్థాయిలో జరుగుతుంది అయితే కొర ఆను గ్రంథం వంటి కాదు కదా కొర ఆనులోని ఒక సూరా కూడా కాదు కదా ఒక వచనాన్ని కూడా ఇప్పటి వరకు ఎవరు లిఖించి తీసుకురాలేకపోయారు కొర ఆను విసిరే యొక్క ఈ ఛాలెంజ్ ఏదైతే ఉందో ఈ ఛాలెంజ్ని ఎవరు నిజం చేసినా ముస్లిం సమాజం మొత్తం అనేది అపధీకులు వీరు అసత్య ప్రచారకులు అన్నమాట ఇట్టే తేట అయితే అది అంత సాధ్యమైన విషయం కాదు ఎందుకంటే కుర్ ఆన్ దైవ వాక్యం గనుక మిత్రులారా కుర్ ఆన్ మరో రాజసం ఏంటంటే కుర్ ఆన్ ఏ పదాలతో ప్రారంభమవుతుంది అంటే బిస్మిల్లాహిర్ రహ్మాన్ రహీం అంటే అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను అని ఖురాన్ ప్రారంభమవుతుంది అంటే కొర ఆనుగ్రంథం సమస్త మానవాళి కోసం కారుణ్యం కొర ఆనుగ్రంథం సమస్త మానవాళి కోసం దేవుడు ప్రసాదించిన ఒక మహదానుగ్రహం కనుక స్వయంగా అల్లాహ సుబల ఖురాన్లో సెలవిస్తున్నమాట యా సుదూర్ ఓ ప్రజలారా మీ అందరి ప్రభు తరఫు నుంచి మీ వద్దకు హితోపదేశం వచ్చేసింది అది మీ హృదయాల్లో ఉన్న సకల రోగాల్ని నిర్మూలిస్తుంది స్వస్థతను ప్రసాదిస్తుంది అని అల్లా శుభానహతల ఉపదేశిస్తున్నాడు అభిమాన మిత్రులారా ఆను గ్రంథానికి దాదాపు పండితుల అభిప్రాయం ప్రకారం తొంభై మూడు నామాలు ఉన్నాయి అంటే ఒక వస్తువుకి కానీ వ్యక్తికి కానీ పుస్తకానికి కానీ ఎన్ని నామాలు ఉండడం అంటే ఆ యొక్క గ్రంథం ఎంత ఘనాపాటిదో ఆ గ్రంథం ఎంత మహిమాన్వితమైనదో ఆ నామాల్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇక అభిమాన సోదరులారా ఇప్పుడు గ్రంథం ఎవరైతే చదువుతారో వారి విశిష్టతను తెలియజేస్తూ దైవప్రవ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే ఖైరుకుమ్మంత అల్లమల్ కుర్ ఆన మీలో ఉత్తమురు ఎవరంటే ఎవరైతే ఖురాన్ని స్వతహాగా నేర్చుకొని ఇతరులకు నేర్పిస్తారో వారే మీలో ఉత్తములు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు అలాగే రేపు ప్రళయదినాన ఖురాను తన్ను చదివే యొక్క వ్యక్తి పక్షాన నిలబడి నేను రాత్రంతా మేల్కొని జాగారం చేసి నిన్ను ప్రార్థించేలా నన్ను పారాయణం చేసేలా ఇతన్ని ప్రేరేపించాను కనుక ఇతని విషయంలో నా సిఫారసును స్వీకరించండి అంటే అల్లాహ సుబానతల ఖురాన్ సిఫారసును కూడా స్వీకరిస్తాడు కనుక ప్రళయ దినాన అల్లాహ సుభానహతాల ఖురాన్ ఎవరైతే కంఠస్థం చేసుకుని ఉన్నారో వారిని ఉద్దేశించి మీరు ప్రపంచంలో ఎలాగైతే ఖురాన్ని పారాయణం చేసేవారో అంతే చక్కగా నెమ్మదిగా ఖురాన్ పారాయణం చేయండి ఒక్కో ఖురాను వచనాన్ని చదువుతూ స్వర్గపు ఒక్కో హోదాను మిదురు అధిరోహిస్తూ వెళ్ళండి అని అల్లా సుబానహతల సెలవిస్తాడు దీన్ని బట్టి పండితులు అభిప్రాయపడిన విషయం ఏమిటంటే స్వర్గ హోదాలనేవి కనీసం అంటే ఖురాన్లో ఎన్ని ఆయతులైతే ఉన్నాయో అన్నీ ఉంటాయి అని పండితులు సెలవిచ్చారు ఇక అభిమాన మిత్రులారా ఖురాన్ గ్రంథాన్ని కళ్ళు లేని కబోదులు కూడా చదువుతారు మరి మనం ఆలోచించాలి దేవుడు మనకు అలహమ్దుల్లాహ ఆరోగ్యాన్ని ఇచ్చాడు బ్రహ్మాండమైన చూపుని కూడా అల్లాహసు అనవతలా ప్రసాదించాడు ఇక రెండు కళ్ళు ఉండి కూడా ఎవరైతే ఈ వయసులో కూడా వారు కురాను గ్రంథాన్ని చదవడం లేదు కురాను గ్రంథాన్ని వారు కంఠస్థం చేయడం వారు ఆత్మ సమీక్ష చేసుకోవాలి రేపు దినాన మన మరణించి దైవం దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు నా గ్రంథాన్ని ఎందుకు చదవలేదు అని ఆయన నిలదీస్తే మనం ఏ ముఖంతో ఆయన ముందర వెళతాము ఏం సమాధానం చెప్పుకుంటామనక ఆత్మసమీక్ష మనందరిలోనూ బయలుదేరాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అదేవిధంగా అభిమాన సోదరులారా ఖురాన్కి గల హక్కులు ఏవైతే ఉన్నాయో మన మీద అవి ఏమిటంటే మనం కుర విశ్వసించాలి ఎందుకంటే అల్లాహను అల్లాహ దూతలను అల్లాహ గ్రంథాలను అల్లాహ ప్రవక్తలను అంతిమ దినాన్ని అలాగే మంచి చెడు విధిరాతలను విశ్వసించడం మన విశ్వాసంలోని భాగం గనుక పుర గ్రంథాన్ని మనం విశ్వసించాలి రెండవది పుర గ్రంథాన్ని మనం చదవాలి గ్రంథాన్ని మనం వినాలి గ్రంథం ప్రకారం అనేది మనం జీవించేందుకు ప్రయత్నం చెయ్యాలి అలాగే కొర సందేశాన్ని సర్వమానవాళి మానవాళి వైపునకు మనం చేరవేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది కనుక అభిమాన మిత్రుల ద్వారా ఒక ఆనుగ్రంథం దీన్ని గురించి ప్రవక్త అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే ఇన్ అల్లాహియల్క్వామన్ ఈ ఖురాన్ ఆధారంగా దాని ప్రకారం అమలు చేసిన యొక్క కారణంగా అల్లాహ వ తాలా కొన్ని జాతులను ఉన్నత స్థాయికి చేరుస్తాడు ఈ ఖురాన్ని విడనాడిన కారణంగా మరికొన్ని జాతులను అల్లాహ వ తాలా పరాజయం పాలు చేస్తాడని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు కనుక అభిమాన మిత్రులారా ఖురాన్ గ్రంథం మనకు ఈ ఇహలోకంలోనూ ఎంతగానైతే బాషటగా నిలుస్తుందో రేపు మరణించి మనం పరలోకానికి ఏగిన తర్వాత కూడా అంతే అది మన పాలిట అనేది శుభవార్తగా ఉంటుంది మనకు అది అండగా ఉంటుంది కాబట్టి నిత్యం కురాన్ పారాయణం మనం చేయాలి ఎందుకంటే దాని పేరులోనే ఆ అర్థం ఉంది ప్రపంచ వ్యాప్తంగా ఒక్క నిమిషం విరామం లేకుండా చదవబడే ఏకైక గ్రంథం ఏదైనా ఉంది అంటే అదే కురాన్ కనుక అల్లాహ సుబానహతాలా కురాన్ ఎంత సురక్షిత గ్రంథమో తెలియజేసి చెప్పిన మాట ఇన్నా వ ఇన్నా లహుల నిశ్చయంగా ఈ జ్ఞాపికను అవతరింపజేసిన వారము కూడా మేమే మరి దీన్ని కాపాడే బాధ్యత కూడా మాదే అని అల్లాహ సుబాన హుతాలా సెలవిచ్చాడు కనుక ఇంత సురక్షితమైన గ్రంథాన్ని మనం సొంతం చేసుకొని మన జీవితం జీతాల్ని సైతం సురక్షితం చేసుకొని స్వర్గవనాల్లో మనం విహరించాల్సిన ఆవశ్యకత ఉంది అలానే మీరందరూ చేస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాము అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్తు